ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కారుగోరుమిల్లి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడి శ్రీరంగనాథరాజు ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి రంగనాథరాజు అన్నారు. వృత్తిని బట్టి ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ కాదని సమాజంలో అందరూ ఒకటేనని ఆయన అన్నారు. ఎరుకల కులవృత్తి అయిన పందుల పెంపకం కోసమే ఆయన ప్రత్యేక పారాలు ఏర్పాటు చేసుకునేలాగా వాటికి సంబంధించిన ఫీడ్ ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక స్థలాలను ప్రభుత్వం ఇచ్చేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంత్రి రంగనాథరాజు ఆదిమ జాతుల వారికి సంబంధించి ఐటీడీఏ పీఓతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎరుకల వారికి కావాల్సిన ప్యాకేజీలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇలాగ మినిస్టర్ గారు ఏ పేపర్ మీద ఏమంటారు అన్నారో ఇప్పుడు మీరు దేని మీద వేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్పు చేయండి. ఆ వర్గాన్ని నుంచి వచ్చారు కాబట్టి మీరు అందరికంటే ధైర్యవంతులు, అందరికంటే ముందుకు వెళ్ళాలని బాణం ఎలా దూసుకుపోతుందో మీరు అలా వెళ్ళిపోవాలి అక్కడికి. అది నా కోరిక. మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో మీరు ఏదైతే నాకు ఇక్కడ చెప్పారో విషయాలన్నీ వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, మన మంత్రివర్యులు శ్రీ రంగనాథరావు గారు కూడా మరి ఇన్ని కొన్ని వేల మందికి బహుజనులకి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టించే విధానంలో మాలాంటి నాయకులను ప్రోత్సహించి ఎవరూ కూడా పూడి గుడిసెల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన మా నాయకులు అందరినీ కూడా ప్రోత్సహించి కొన్ని చోట్ల వాళ్ళు కట్టుకోలేకపోతుంటే కనుక నేను కట్టిస్తాను అవసరం అయితే నేను చెప్పాను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇల్లు లేని వ్యక్తులు ఎవరు ఉండకూడదని ఆయన చేస్తున్న కృషికి చాలా అభినందనీయం. మనం అందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. అదేవిధంగా మరి ఇవాళ తమ్ముడు బండి ప్రసాద్ వాళ్ళ తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం మరి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఈ ఫలాలు దక్కుతున్నాయి. మరి అటువంటి విషయాన్ని ఇవాళ వేదిక మీదకి తీసుకొచ్చి అడిగిన ప్రసాద్ గారి యొక్క వాళ్ళ తమ్ముడు చెప్పిన విషయాన్ని కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేయవలసింది కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వ్యక్తి విగ్రహావేష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎరుకల సంక్షేమ సంఘం నాయకులకు సభాధ్యక్షుడు సోదరుడు బండి ప్రసాద్ గారికి ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ సిరిగువాడి శ్రీరంగనాథరాజు గారికి, అదేవిధంగా ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంభా రాంబాబు గారికి, అదేవిధంగా మా స్ఫూర్తిదాత అన్న చింతపల్లి గురుప్రసాద్ గారికి, వేదికన ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టైం లేదు కాబట్టి ఎవరి పేరు ఉచ్చరించట్లేదు, క్షమించాలి. చరిత్ర ఆల్రెడీ అన్న రాంబాబు గారు ఒక పక్కన, ప్రసాద్ అన్న ఒక పక్కన చెప్పారు. చరిత్ర గురించి చెప్పను. ఈరోజు ఎరుకుల కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏకలవుడి గురించి చెప్పడం కాదు, ఏకలవుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఒక పట్టు వెదలని ఎక్రమార్కుల్లాగా సమాజంలో అనసయాత గురవుతూ అణగదొక్కబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అడవి ప్రాంతాల్లో జీవించినటువంటి వ్యక్తి ఏకలవుడికి ఎంత పట్టుదల ఉంది. ఇందాక ఆయన చెప్తే ఒక మాట చెప్పారు, ఎవరైతే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు విద్య నేర్పమంటే ఆయన ఇచ్చి నేర్పడానికి ఎక్కడికి కూడా ఎదురుగా రాకపోతే ఆయన విగ్రహాన్ని ఎదురుగుండగా కూడా తయారు చేసుకుని ఆయన ఆత్మను ఇందులో సంపూర్ణంగా నింపుకొని ఆయన ఆత్మ ద్వారా యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఆ రోజున ఏకలవుడికి ఉందనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆ పట్టు ఆ కృషి మనందరికీ కూడా ఉండాలని హృదయపూర్వకంగా కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఏకలవ్య మహర్షి, మా సంఘం తరఫున చిరు కానుక ఏకలవ్య శివుడు కూడా బహుకరిస్తున్నాము. అందరూ కూడా సహకరించాలని ప్రేమపూర్వక మనవి, అందరూ దయత కూర్చోవాలని మనవి. కలగొద్దండి. మన రాష్ట్ర కమిటీ ఒకసారి ముందుకు రండి, రాష్ట్ర కమిటీ వాళ్ళు అందరూ ముందుకు రండి ఒకసారి, సార్తో ఫోటో దిగుదాం. అందరూ కూడా జిల్లా కమిటీ వాళ్ళు కూడా ముందుకు రండి, కొరిగోరు మిల్లి కమిటీ వాళ్ళు కూడా ముందుకు రండి.
మరి ప్రెసిడెంట్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ పేపర్ ఉంటుంది అభినవ ఏకలవ్య శ్రీ రంగనాథరాజు గారికి అభినవ ఏకలవ్య